एमएलए गारी लोकल नायक वेना सतीश रेड्डी गारु अवाकल चवाकल पेलर वारे चुप्त वैएससीपी तरफ वाली सवाल विस्तर परपाल पदना संवसर एन को अभिवृद्धि चशारो मेमू नागु संवसरा रु संवस करोना उड़ू मेम एन को अभिवृद्धि चसा मुनपालिटी चर्चकोचि पत्रिका विलेकर समक्ष कुर्चुटे मेमे अभिवृद्धि चसा मेरे अभिवृद्धि अलामएलए गार दुर्भष आड़ अवाक चवाक पेलोड़ा की संस्कार अड्डे पार्टी नायक वाले माटा पद्धति चपार मेमो पद्धति माटडना सतीश रेड्डी गारु मैं अड़ा सवाल गत 40 संवत्सराल राजकीय मन्नारपोलूरु सुलूरुपेट कालास्त्री रोड रोजना पट्टुकुन्नारा चंद्रबाबु नायडु 2014-19 दिगिपोयेटप्पुडु एंदुकु रोड बागुचेयलेकपोयारु एंदुकु सुलूरुपेट मुनिसिपालिटीनि बागुचेयलेकपोयारु अवन्नी मीकु तेलियदा सद्विमर्श मंचिदे कानी अनवसरमैन विमर्शलु एवरिकी मंचिदि कादु मरी मुनिसिपालिटी परिधिलो एंतो अभिवृद्धि नियोजकवर्ग वर्गमे कादु मुनिसिपालिटी परिधिलो నియోజకవర్గ పరిధిలో ఎంతో అభివృద్ధి చేస్తూ మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందర్ని ప్రోత్సహిస్తూ ఎంతో ముందుకు నడిపిస్తా ఉన్నారు మంచికి నిలువెత్తు రూపం మా ఎమ్మెల్యే గారు ఆయన అనవసరమైన మాటలు మాట్లాడబాకండి ఎవరు కూడా అట్లాగే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నా మూడో వార్డు కూడా 1,20,00,000 వరకు చేయటం జరిగింది ఇప్పుడు వరకు దాన్ని అట్లాగే ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఎట్లా ఎంత అభివృద్ధి జరిగింది మన నియోజకవర్గ పరిధిలో మనం ఏం చేసాము ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని ఆలోచించుకొని ఏదైనా మాట్లాడటం మంచిది ఎందుకంటే ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు మీరు కూడా మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి ఈ రోజు సతీష్ రెడ్డి గారిని సంజయ్ గారు ఏం అన్నల అనకపోయినా కూడా చాలా దుర్భాషలాడుతారు సంజయ్ గారిని ఎంతో మన సంజయ్ గారు ఓపుతో मन प्रेस मीटर को माला संजय गार इंका अदा वेरे वाले मी नायक पक् नायकते वाल ऊरकने नायक ऊरकोर मिम्मल ने एवरना वाल ऊरकोर मन संजय गुंक चूसी रेडलंटे गौरव पेदल गौरव प्रती गौरव चूंर एस बीसी एस अंदर अंदर तो मर्याद माटे संस्कार एमएलए गार మాకు చాలా బాధాకరంగా మా జగనన్నకి తోడు మా ఎమ్మెల్యే గారు మంచి కృషి చేస్తున్నారు ఇక్కడ ఏమీ చేయలేదు అభివృద్ధి 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 ఊరికే ఎందుకు అనవసరం మాటలు ఈ రోజు ఎట్లా ఉంది బజార్లో ఒకసారి పోయి చూసిరండి గేట్ అవుట్ రూపండి మన్నార్పూర్ రూపండి ఎప్పుడు వచ్చింది ఏంది అనేది కాదు ఎప్పుడు పడింది రోడ్డు ఎప్పటి నుంచో ఉండొచ్చు కాగితాల మీద ఈరోజు రోడ్డు రోడ్లు అయితేమే నీళ్ళు అయితేమే అన్నీ కూడా వస్తున్నాయి ఎన్నో కళలు ఎన్నో రోజుల నుంచి కళలు మన సూళ్ళూరుపేటకి తాగునీటి సమస్య దానికి కూడా తొందరలోనే సిద్ధం అవుతుంది ఇంకొక 5-6 నెలల్లో పోతే గ్రాయన్ గ్రాయన్ అంటున్నారు గ్రాయనికి 8 కోట్ల ఎస్టిమేషన్ సార్ 8 కోట్ల సాల్ట్ అని చెప్పి మళ్ళీ 10 కోట్లు 10 10 16 కోట్లు వేశారు ఎందుకు గాలేదే ఎన్నో సంవత్సరాలు 50 సంవత్సరాలు అయ్యింది మాది మా ఇక్కడ గురవల్మెట్ దగ్గర మా తడ మండలంలో ఒక డ్యామ్ అదే ఆ డ్యామ్ పావల కాలం అంటారు పావల కాలం నుంచి 4 చెరువులకు వస్తాయి నీళ్లు 3.5 కోట్ల రూపాయలతో 390 కోట్లు అది 390 కోట్లు అయితే పూర్తి చేశారు దాన్ని పూర్తి చేసి ఈరోజు సస్యశ్యామలంగా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయి మళ్ళీ కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేసి చేనుగుంట అండగుండల కుండూరు ఈ చెరువులకంటే ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు బ్రిడ్జి అన్నారు బ్రిడ్జికి మీకు తెలియదు ఏమేం జరుగుతుందో మీరు చూసుకోరు బ్రిడ్జికి ఇచ్చిన హామీ దానికోసమే ఇప్పుడు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సతీష్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉంది మన 175 నియోజకవర్గాల్లో మూడో స్థానం వచ్చిన మన సూళ్ళూరుపేట మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు వీళ్ళు పెట్టిన ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి రాలేదు అంత మాత్రం ఈ మెజార్టీ మళ్ళీ మూడోసారి కూడా మన ఎమ్మెల్యేగా మన సంజీవయ్య గారిని 100,000 ఓట్ల మెజార్టీతో మన జనాలు గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నారు అందరూ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు మనము మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఎంతో ఈ 4 సంవత్సరాల్లోనే అందరూ చూశారు వినాయకుడి గుడి దగ్గర ఉండే ఈ కన్వర్ట్ బ్రిడ్జి కట్టడం కూడా
ఎంత ఉపయోగకరంగా మున్సిపాలిటీకి చూసుకోండి కావాల్సింటె మన నిర్కాలం అయితే బ్రహ్మాండంగా రెండు పక్కల డ్రైన్ కాలం కడతా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో పోటపుల చెరువు గాని ఈ రోడ్డు కూడా ఇప్పుడు కూడా కలుసు భారత రెండు కార్లు పెట్టుకునే అవకాశం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలడం చాలా సంతోషకరంగా ఉంది ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడారు మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుండేది మీరేంది ఎమ్మెల్యే గారు చరిత్ర గురించి ఎమ్మెల్యే గారు చరిత్ర గురించి మాట్లాడారు ఫస్ట్ ఎమ్మెల్యే గారిది ఏదో నీతి చరిత్ర అని చెప్పి మాట్లాడారు మీది ఎంత నీతి చరిత్ర ఉందో సుళ్ళూరుపేట జనాలకు తెలుసు మీరు ఎంత నీచులో సుళ్ళూరుపేట తెలుసు సతీష్ రెడ్డి గారు మీరు ఇసుక గురించి మాట్లాడారు మీ ఇంటికి కోత దూరంలో ఇసుక డిపో ఉండింది పూర్వంలో చెన్నైకి ఎత్తున్నారు లారీలు లారీలుగా ఆ రోజే మీరు నిద్రపోతున్నారు ఆ రోజు మాట్లాడచ్చు కదా మీరు ఈరోజు ఇసుక డిపో అదే మీ ఇంటి కోత రేట్లో ఉంది గవర్నమెంట్ డిపో నడుపుతుంది టన్ను ఇంతని చెప్పి రేట్ ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా అవినీతికి తావు లేకుండా ఈరోజు జరుగుతూ ఉన్నాయి మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి మా ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్రంలోనే అందరూ చెప్పినట్టుగా మూడో అత్యధిక మెజారిటీతో గెలిచారు మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మేము ఎవరూ కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు మా ఎమ్మెల్యే గారిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదండి సతీష్ రెడ్డి గారు ఇంకొకటి మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు చెంగాళమ్మగుడి కాడ అందరికీ తెలుసు చెంగాళమ్మగుడి కాడ పూర్వంలో రైతులు చెంగాళమ్మగుడికి పొలం కావాలంటే అమ్మారు ఆ రోజు మీరు సూళ్ళూరుపేట కోసం ఉద్ధరించే పని అయితే చెంగాళమ్మ గుడికి మీరే కదా ఉన్నారు మీ చేతుల్లోనే కదా ఉంది గుడి ఆ రోజు చెంగాళమ్మగుడికి మీద రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు కదా మీరు ఎందుకు చేసుకున్నారు మీరు ఈ చేసుకొని మీరు రియల్ ఎస్టేట్ కమ్ముకున్నారు అలాగే 20 సెంట్లు గవర్నమెంట్ భూ ఉంది మీకు దోవ కావాలని చెప్పారు తీసుకున్నారు 60 సెంట్లు మీకు దోవకు కావాలని చెప్పి తీసుకున్నారు దాన్ని 2 కోట్లు కమ్ముకున్నారు గవర్నమెంట్కి 20 లక్షలు నామినీలుగా పే చేసుకున్నారు దాన్ని 2 కోట్లు కమ్ముకున్నారు మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు ఈరోజు చెంగాళమ్మకి ఈ గవర్నమెంట్లో బాలచంద్రరాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉంది 2 సంవత్సరాలు గుడి డెవలప్మెంట్ ఏం చేయలేకపోయాడు ఈ సంవత్సరం చేసినటువంటి డెవలప్మెంట్ ఇంచుమించు సుమారు 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు 20 సంవత్సరాలు ముందుకెళ్ళింది చెంగాళమ్మ టెంపుల్ ఈరోజు సూళ్ళూరులో 5 ఎకరాల 80 సెంట్లు అది మీ కంటబడలా అది కానీ మీ కంటబడిన దాన్ని కూడా అమ్ముకునేసి ఉంటారు మీరు అది ఈరోజు ఆయన కంటబడ్డది కాబట్టి అమ్మవారు కూడా ఏంటంటే ఈరోజు ఆయన మంచి చైర్మన్ కాబట్టి ఈరోజు ఆ స్థలం లేకపోతే చెంగాళమ్మగుడికి స్థలం ఎక్కడి నుంచి వస్తుందండి తిరణాలు చేసుకునే దానికి ఈరోజు ఆ స్థలం ఉన్నింది కాబట్టి ఇది జరిగింది డెవలప్మెంట్ జరిగింది మీరున్నప్పుడు మీజూరులో చెక్ డ్యామ్ కట్టారు మీరే కాంట్రాక్టర్లు మీజూరు చెక్ డ్యాము నాకు తెలిసి నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు వందల లోళ్ళు బియ్యం వచ్చాయండి చెక్ డ్యామ్ ఏమి పూర్తి కాల చెక్ డ్యామ్ అట్నే ఉంది ఇంకా కట్టచ్చు కదా ఈరోజు బ్రిడ్జి కింద చెంగాళమ్మ కన్స్ట్రక్షన్ పేరు మీద టెండర్ వేస్తున్నారు కదా మున్సిపాలిటీలో బ్రిడ్జి కింద రోడ్డు మన సూర్య థియేటర్ కాడి నుంచి వై జంక్షన్ దాకా డ్రైన్ టెండర్ మీరే వేస్తున్నారు చేయొచ్చు కదా అభివృద్ధి పనులు మన సూళ్ళూరుపేట అభివృద్ధి చెందుతుంది కదా అభివృద్ధిలో మేము కూడా మీకు సహాయపడతాం తోడ్పడతాం ఏదేదో ఏదో ఉంది ఏదో మాట్లాడాలా మనం ఇదైపోవాలంటే మాకు ఇంకొక విషయం ఇదే అంత విడ్డూరంగా ఉంది డెవలప్మెంట్ అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తే ఎవరు చేసినా ఇప్పుడు ఒక పంచాయతీలో డెవలప్మెంట్ జరిగినా లేకపోతే ఒక మున్సిపాలిటీలో డెవలప్మెంట్ జరిగినా అది క్రెడిట్ గోస్ టు సీఎం కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి మంత్రి కాడి నుంచి కమిషనర్ల చైర్మన్ల కాడి నుంచి ఎంపీపీల కాడి నుంచి సర్పంచ్లకు వస్తుంది అదే మళ్ళీ ఇంకోటి ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టు అనుకుంటున్నాడు ఏడు కూడా ఏడు ఒకటే బాణం ఒకటే నాదు మేమందరం ఒకే కుటుంబం ఎవరు డెవలప్మెంట్ చేసినా జగన్మోహన్ రెడ్డికి వస్తుంది ఇక్కడ ఇంకోటి కరోనా టైంలో మీరంతా ఎక్కడ పోయారు కరోనా టైంలో ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ముందుండి నడిపించారు కరోనాలో 2 సంవత్సరాలు మీరు ఒక్కరు కనబడలా కనీసం మీ నాయకులు లోకేష్ బాబు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ హైదరాబాద్లో నిద్రపోయారు ఎమ్మెల్యే గారు ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు కనీసం మీ నాయకులకి మీ నాయకులకు కూడా పాపం కరోనా వస్తే ఇబ్బందులు పడితే తను పాపం స్వయంగా వెళ్ళి పేర్లు చెప్పకూడదండి ఒక చిన్న 15 రోజులు పాప తల్లికి కరోనా వచ్చేసింది మీ నాయకుడు కూతురు ఎంత బాధపడ్డాడు మా ఎమ్మెల్యే గారు అలా చేశాడు ఈరోజు కరోనా టైంలో నిత్యావసర సరుకులు నిరంతరం ప్రజల్లో ఉండి మమ్మల్ని అందరిని కూడా ఆయనతో కూడా తీసుకెళ్తూ ఒక సేవకులాగా పనిచేశాడండి ఎమ్మెల్యే గారు అతని గురించి మీరు మాట్లాడేది మీరు ఎక్కడ పోయి నిద్రపోతున్నారా ఇప్పుడేమో ఇదేమి కర్మరా బాబు అండి మీరు మాకు పెట్టిన కర్మ సూళ్ళూరుపేటకి మీరు చేసే కర్మ ప్రోగ్రాం మాకు పెట్టిన కర్మ మీరు అది కాదండి ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడేది మీరు లేదు మా ఎమ్మెల్యే గారి మీద ఇంత అవినీతి చూపించండి ఎందుకంటే ఈయన మీద ఏం చెప్పలేరు ఈయన మీద చెప్పేదానికి ఆస్కారం లేదు రెచ్చగొడతారు
ఇంకొకటి మీకు ఇంకొకటి చెప్తారు 6 సంవత్సరాల నుంచి 6 టర్ములుగా మేము ఒక ఆయనకి ఎమ్మెల్యే ఇస్తున్నారని 6 టర్ములుగా ఎమ్మెల్యే ఎందుకు ఇస్తున్నారండి మీ టేబుల్ మీద క్యాష్ పెట్టాలా క్యాష్ పెడితేనే మీరు ప్రచారాన్ని పోతారు అది అందరికి చిన్న పిల్లలు కూడా తెలుసు ఇంకా ఆయన క్యాష్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు క్యాష్ పార్టీని ఎత్తుకుంటారు మీరు మీ పార్టీలో టికెట్ ఎవరికి వస్తో చూసుకోండి మా పార్టీలో టికెట్ గురించి మాట్లాడే ఇదిలే మీకు లేదు మా పార్టీ టికెట్ కూడా మీరే ఇస్తారా ఇదేంది ఇది ఇది ఎక్కడలా ఏంది తెలుగుదేశం పార్టీ టికెట్ మీరే ఇచ్చా మా టికెట్ కూడా మీరు రాదని కూడా మీరే చెప్తారా పద్ధతి కాదు ఇది టికెట్లు ఇంకోటి ఫస్ట్ మీ కృష్ణుని ఏమన్నా తెలుసుకోండి ఫస్ట్ మీ కృష్ణుని తెలుసుకున్న తర్వాత అండి మాకు ఇంకొక విషయం ఎమ్మెల్యే సంజీవయ్య గారు 2014లో పసల పంచలయ్య గారు వాసుడని వచ్చారు మీరు చెప్పారు బ్యాక్ బోన్ ఆయనే ఆ రోజు 3000 4000 ఓట్లు మెజారిటీతో గెలిచాడు తర్వాత ఆయనంటూ ఒక మార్క్ సంపాదించాడు సంపాదించి 2019లో 60000 పైచలు గెలిచాడు ఇదే ఇప్పుడు ఇంకోసారి 80000 కూడా పోతాడు మూడోసారి 80000 కూడా వెళ్ళ సార్ హ్యాట్రిక్ విజయం కూడా ఆయనదే మీరు ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక విధంగా మీరు మభ్యపెట్టాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకోటి రాజకీయంగా మీరు ఏదన్నా డెవలప్మెంట్ మీద మాట్లాడాలంటే రాజకీయంగా రండి మాట్లాడుకుందాం అంతేగాని పర్సనల్గా పోయారంటే మేము కూడా పర్సనల్గా చాలా బాగుంటుంది వస్తుంది ఎందుకంటే అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఎవరు ఏంది ఎక్కడి నుంచి వచ్చాము ప్రతి ఒక్కరమే అందరికీ తెలుసు అందుకని పర్సనల్ విషయాల్లో మీరు ఎవరు కూడా దయచేసి కలవ చేసుకోకుండా ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం లేదు లేదు వస్తారా చర్చకు వస్తారా రండి మాట్లాడుకుందాం వేనాటి సతీష్ రెడ్డి గారు నెలవల సుబ్రహ్మణ్యం గారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మా శాసనసభ్యుల మీద వారు చేసినటువంటి కామెంట్స్ ఎందుకంటే అభివృద్ధి గురించి మాట్లాడారు అభివృద్ధి గురించి మాట్లాడితే అందరం కూడా సమాధానం చెప్తాం పర్సనల్స్ సొంత విషయాలు ఆయన గురించి చెడ్డగా మాట్లాడినారు కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ వదిలేసుకున్నాం మీకు అందరికి కూడా ప్రెస్ వారికి అందరూ కూడా మీకు తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ శాసనసభ్యులు అందరితో ఎలా మసలుకుంటున్నాడో అందరినీ ఎలా గౌరవిస్తున్నాడో ఎలా గౌరవం తీసుకుంటున్నాడో అనేది కూడా మీకు అందరికి తెలుసు అయ్యా సతీష్ రెడ్డి గారు మీరు సంపాదించినటువంటి డబ్బులు కూడా ఎలా సంపాదించారో కూడా తెలుసు మీరు అభివృద్ధి పరంగా వస్తే ఒక శ్వేతపత్రం చేసుకుందాం మనందరం కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేద్దాం మేము చేసిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన మంచి పనులు చెడ్డ పనులు మీకు మీరు చేసిన మంచి పనులు ఏంటో ఒకసారి తీసుకొస్తే మన మీ అందరి సమక్షంలో కూడా ప్రెస్ వారి సమక్షంలో కూడా ఒకరోజు కూర్చుందాం ఆ టైం మీరు చెప్పండి లేదా మేము చెప్తాము ఆ టైం ప్రకారం కూర్చొని ప్రెస్ వారి మధ్యలోనే మనం మాట్లాడదాం ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో అభివృద్ధి అంటే సంజీవయ్య సంజీవయ్య అంటే అభివృద్ధి ఈ రెండు సూళూరుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనత మీకు అందరూ తెలుసు సంక్షేమ పథకాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఎవరు కూడా చేయలే మీరు ఓర్వలేక ఓర్చుకోలేక సంజీవయ్య గారికి ఇంకా మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారని మీరు ఓర్వలేక చేసినటువంటి ప్రచారం దుష్ప్రచారం ఇది మీరు కాంట్రాక్టుల గురించి చెప్పారు మీరు మేము క్లాస్ 1 కాంట్రాక్టర్లు గత 40 సంవత్సరాల నుంచి మేము క్లాస్ 1లో ఉన్నామన్నారు క్లాస్ 1 కాంట్రాక్టర్లు కాబట్టి మీరు చిన్నపిల్లలు ఆడుకునేదానికి గవర్నమెంట్ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మీరు ఆ కాంట్రాక్ట్ దక్కించుకొని మీరేమైనా పని చేశారయ్యా పుట్టింగ్లు వేశారు పిల్లర్స్ వేశారు తర్వాత గోతుల్లో ఎంతమంది పిల్లలు పడిపోయినా తెలుసా మీకు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ చేసేటప్పుడు మన గౌరవ శాసనసభ్యుల వారు దాన్ని పూడ్చాలంటే భయపడి పూడ్చాలి ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు మనం పూడ్చకూడదనే ఉద్దేశంతో 2-3 సంవత్సరాలు మీకు అందరూ కూడా తెలుసు అదేవిధంగా మ్యూజియంలో చెక్ డ్యాము మీరు రైతుల కోసం చేస్తే ఆ పని కూడా కంప్లీట్ చేయకుండా చేశారు అదేవిధంగా కోటపూలల్లో కమ్యూనిటీ హాలు టెండర్ వేసుకొని దక్కించుకున్నారు మీరు ఆ కమ్యూనిటీ హాల్ను కూడా కంప్లీట్ చేయకుండా అర్ధాంతరంగా ముగించుకొచ్చిన ఘనత మీది అదేవిధంగా సూళూరుపేటలో అంబేద్కర్ భవన్ ఎస్సీ ఎస్టీల బీసీల కోసం అంబేద్కర్ భవన్ని మన గౌరవ శాసనసభ్యుల వారు శాంక్షన్ చేయించుకుంటే దాని కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు మీరు మీ ప్రభుత్వంలో ఆ పని కూడా మీరు చేయలే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీ దగ్గర చెప్పుకుంటా పోతుంటే ఇంకొకటి ఇంకొక పెద్ద పెద్దది ఉంది ఎందుకంటే వాళ్ళకి అంతకు మునుపు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు ఇక్కడ మోడర్న్ స్కూల్ వచ్చింది ఒకటి ఆ స్కూల్ వస్తే ఆ పాఠశాలని మాకు మావిళ్ళపల్లి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు అడిగితే
అప్పటిలో మా నాయకులందరూ కూడా మా వీళ్ళ పాళ్ళ పెట్టారు మీరు మీకు గుర్తున్నది మీకు అందరికీ తెలిసే విషయం అది ఆ తర్వాత ఇంకో స్కూల్ వచ్చింది అక్కడికి అది వచ్చిన తర్వాత ఆ స్కూల్ కి మెటీరియల్ దొన్నారు ఆ కాంట్రాక్టర్ స్టీల్ సిమెంట్ అవన్నీ తోల్తే ఇసుక తోల్తే ఆ స్టీల్ ని సిమెంట్ ని ఇసుకని ఎత్తుకెళ్ళిపోయి మీరు అడిగితే దౌర్జన్యం చేసి వాడిని కొట్టారు ఆ కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా పరారైపోయినాడు ఆ గంత కూడా మీదే కదయ్యా సతీష్ రెడ్డి గారు మీరు నిజంగా సతీష్ రెడ్డి గారు మీరు చిన్న వయసు మీరు మంచి బుద్ధితో ప్రవర్తించండి మీరు మాట్లాడే భాష ఎలాంటి భాష ఒక గౌరవ శాసనసభ్యుల్ని సంజయ్ భాయిగా కాదు ఒక శాసనసభ్యుల్ని మాట్లాడే భాష మీది అంత పెద్ద ఆయన ఎంపీగా చేసినటువంటి వ్యక్తి నల్లవసబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఎమ్మెల్యేగా చేశారు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు అలాంటి వ్యక్తి కూడా పక్కన కూర్చుంటే ఆయన కూడా విలువ లేకుండా మీరు మాట్లాడిన మాట భాష అంటే దళితులంటే అంత తులకనా బీసీలంటే అంత తులకనా ఏం మాట్లాడతావయ్యా నువ్వు అంటే మళ్ళీ రెడ్డి గారిని అంటే మళ్ళీ కోపం మమ్మల్ని అన్నారు రెడ్డి గారు అన్నారు మన మునీష్ అని చెప్పాడు రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నాడు తప్పుగా మాట్లాడుతున్నాడని మన ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎవరిని అవమానపరంగా కానీ వాళ్ళని కించపరచడం కానీ ఎవరిని మాట్లాడలే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆఫీస్ ఉంది ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ప్రతి గ్రామం నుంచి కూడా చిన్న వాళ్ళు వస్తే కూడా నిలుచుకొని దానికి లేదు ఎస్సీలైనా ఎస్టీలైనా ఓసీలైనా బీసీలైనా ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు మాట్లాడాలా నిలుచుకుంటే నేను నిలుచుకుంటాను అంటాడు అలాంటి మర్యాద సంస్కారం కలిగిన వ్యక్తి మీకు సంస్కారం మీ నాన్నగారు సంస్కారవంతుడు మీ పెద్దలు సంస్కారవంతులు మీకు సంస్కారం లేదే మీరు సంస్కారం నేర్చుకోలేదే చదువుకున్నారు మీరు జ్ఞానం ఉందా మీకు ఏమన్నా మీ మాటల్లో జ్ఞానం ఉందా మర్యాద ఇస్తారా మీరు ఎవరికన్నా మీ దగ్గర ఎస్సీలు కూర్చోకూడదు బీసీలు కూర్చోకూడదు రెడ్డి గారు కూడా కూర్చోకూడదు మీ దగ్గర మీరు పెద్ద మోనార్కులుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి అందరికీ కూడా తెలుసు మీరు చేసినటువంటి పనులు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నిర్కాలవ అన్నారు నిర్కాలవ 38 లక్షల రూపాయలు పెట్టేశాం మేము మా సొంత నిధులు పెట్టామని చెప్పన్నారు 38 లక్షల రూపాయలు ఎందుకు పెట్టారయ్యా మీరు నిర్కాలవ పక్కన 100 ఎకరాల పొలం మీకుంటే ఆ పొలానికి నీటిపారుదల మీకు లేదు నీటిపారుదల కోటపులూరికి ఆబాకకి కుదిరికి గోపాలరెడ్డిపాళెం గొలలమణువు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటే ఆ నీటిని మీరు మోటార్లు పెట్టి మీ 100 ఎకరాల పొలానికి తీసుకుంటున్న ఘనత మీదే పాపం నీ చరిత్ర అలాంటి నీచి చరిత్ర కలిగిన వ్యక్తులు మీరు మీరా మాట్లాడేది ఎమ్మెల్యే గారి గురించి ఒకసారి ఆలోచించండి సతీష్ రెడ్డి గారు